సార్ మీ పేరు? వేణుగోపాల్ నా పేరు. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు అంటారు సార్, ఏపీలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఎలా ఉండబోతుందా సార్ ఈసారి ఎలక్షన్? ఖచ్చితంగా మార్పు ఉండబోతుంది. చంద్రబాబు నాయుడు పార్టీ గెలవడానికి రెడీగా ఉన్నాడు, ఎందుకంటే ఈ కూటమి కూడా బలిష్టంగా ఉంది. కంపల్సరీ కూడా ఎన్డీఏ కూటమి కంపల్సరీ గెలుస్తుంది. ఇది దీనికి మద్దతుగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం చూసింది కదా, ఇక్కడ అభివృద్ధి అనేది ఏం లేదు. ఏపీలో మొత్తం తెలంగాణనే అభివృద్ధి ఉంది. ఆంధ్ర వాళ్ళు కూడా మన తెలంగాణకు వచ్చి ఇక్కడ జాబులు చేసుకుంటూ ఇక్కడనే బతుకుతున్నారు. అక్కడ ఏమీ నిరుద్యోగమే ఎక్కువైపోయింది, రోడ్లు లేవు, అక్కడ ఏది కూడా లేదు. అక్కడ ఇప్పుడు కంపల్సరీగా మళ్ళీ చంద్రబాబు నాయకత్వం వహిస్తాడు. అలాగే మనకి సంక్షేమ పథకాలు అందే కానీ అసలు 3 రాజులు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారంటారు సార్? 3 ఇయర్స్లో పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేకపోయారు, దీనికి ఎందుకు కారణం, అసలు ఎందుకు ఏం జరిగిందంటారు? అదే పోలవరం కూడా కంప్లీట్ కాలేదు కదా, చేద్దాం అని ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, అది పోలవరం కూడా కంప్లీట్ చేస్తామని చేయలేరు. అది కూడా అది చేసినా కూడా కొద్దిగా జగన్ మీద అభిమానం ఉండేది, అది కూడా కాలేదు. మళ్ళీ ప్రత్యేక రాజధాని కూడా అనేది వాళ్ళకి లేదు, 3 రాజధానులు అది కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు గెలిచేటట్టు లేరు. ఇప్పుడు ఏమున్నా సీనియారిటీ చంద్రబాబుకు ఉన్నది, దీనికి మద్దతుగా మన పవన్ కళ్యాణ్ ఉన్నారు బీజేపీ సపోర్ట్ తోటి, కంపల్సరీ కూడా చంద్రబాబు వచ్చేటట్టు కనిపిస్తుంది నాకైతే. పేపర్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు సార్? రావచ్చు సార్, మంచినే రావచ్చు. లాస్ట్ టైం ఏం రాలేదు కాబట్టి ఎమ్మెల్యే కావాలి, ఈసారి ఎమ్మెల్యేలో కంపల్సరీ కాలు పెట్టే ఉన్న ఛాయిస్ ఉన్నది పవన్ కళ్యాణ్కి. అలాగే లోకేష్ గారు ఈసారి మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం అవకాశాలు ఉన్నాయంటారు? ఉన్నాయండి, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఒకసారి పాత ప్రభుత్వం చూశారు కదా, జగన్ ప్రభుత్వం చూశారు కాబట్టి, ఈసారి చూసినారు కాబట్టి ఆ బాధలు అనేది తెలిసింది ఇప్పుడు ఆంధ్ర పబ్లిక్ అందరికీ. అందుకోసం కంపల్సరీగా మార్పు అనేది కంపల్సరీ వస్తుంది. హిందూపురం నుంచి బాలకృష్ణ గారు, అది ఆయన సొంత అడ్డ అయిపోయింది హిందూపురం. కంపల్సరీగా హిందూపురంలో బాలకృష్ణ గారు గెలుస్తారు, ఇది గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళకు కొన్ని చంద్రబాబు గారికి కానీ బాలకృష్ణ గారికి కానీ కొంతమందికి కొన్ని అడ్డాలు ఉంటాయి, కంపల్సరీ వస్తాయి వాళ్ళకు, అవి మాత్రం కంపల్సరీ. అవి కాకుండా ఈ పార్టీ కూడా గెలిచే ఛాయిసెస్ చాలా ఉంది. అలాగే గత కొన్ని రోజులుగా మన బూతుల మంత్రులుగా పేరు పొందిన కొడాలి నాని గారు, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, పెరిని నాని ఎందుకు సార్ కొన్ని రోజులుగా గత సైలెంట్ అయిపోయారు? నేను వేరే ప్రభుత్వం వస్తే టార్గెట్ చేస్తారని అంటారా? అంతే కావచ్చు అండి, మరి అలాగే ఉంది కొద్దిగా. జగన్ గారు కూడా వాళ్ళని కొంచెం ఈ బూతులు గీతులు అనేది ఎక్కువ ఉండేసరికి పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది కదా బూతులు అనేసరికి. బూతుల ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అవే నేర్చుకుంటే చిన్నపిల్లలు ఖరాబ్ అయిపోతారు, అందుకోసమే వాళ్ళని కూడా పక్క పెట్టాల్సి వచ్చింది. ఎన్ని సీట్లు రాస్తాయి సార్ ఈసారి వైసీపీకి? వైసీపీకి చాలా తక్కువ వస్తాయండి, ప్రభుత్వం అయితే కంపల్సరీ చంద్రబాబుది. కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? చెప్పలేమండి, అన్నీ చెప్పలేం కదా, మాకు కూడా తెలివే కదా. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కదా సార్ రాయ్తో, అది లాస్ట్ టైంలా కోడిగత్తి డ్రామాలాగా ఎలక్షన్ ముందు ఒక స్టంట్ అనుకోవచ్చు మనం? అది కూడా లాస్ట్ టైం కూడా ఒకసారి జరిగింది, ఇది కూడా సెంటిమెంట్ అనుకుంటుండేమో మరి, ఇది ఎవరు చేసినారో తెలియదు. సీఎంగా ఉన్న మనిషి మీద దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు, అది వాళ్ళ సెంటిమెంట్ అని వాళ్ళు చేయించుకున్నదో తెలియదు, లేకపోతే చంద్రబాబు చేయించిండో అతను లేదు తెలియదు, లేకపోతే ఎవరైనా పడనోలు చేయించినో కూడా తెలియదు అది, బట్ జరిగింది ఆ దాడి. మీరైతే మార్పు కోరుకున్నారు ఈసారి ఆంధ్రప్రదేశ్? కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ మార్పు వాళ్ళకు వస్తేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. మార్పు రాలేదనుకో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ డెవలప్ అవుతుంది, ఎందుకంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు కాబట్టి తెలంగాణ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీ పేరు? పురుషోత్తం. ఎక్కడ మీది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ? ఆంధ్రప్రదేశ్, కర్నూలు. మనకి ఏపీలో ఎలక్షన్ అడవడం స్టార్ట్ అయిపోయింది, ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు, ఈసారి ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? కన్ఫర్మ్ జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఎందుకు? ఎందుకేంటి, లాస్ట్ టైం మనం 5 ఇయర్స్గా అభివృద్ధి చూస్తున్నాం, సో కన్ఫర్మ్ జగన్మోహన్ రెడ్డి వస్తారు. సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు కదా ప్రతిపక్ష పార్టీలు, మనం ఎలా చూడవచ్చు దీన్ని? అభివృద్ధి అంటే ఇప్పుడు స్కూల్ డెవలప్ అయినాయి, హాస్పిటల్ డెవలప్ అయినాయి, ఏ ఊరికి వెళ్ళినా నీకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. మనం అభివృద్ధి ఎట్లా కనిపిస్తుంది నీకు? ఏం పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి అభివృద్ధి. ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్లో ఇన్ఫోసిస్ అవి కంపెనీస్ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే, టైం పడుతుంది కదా. 2 ఇయర్స్ కరోనా, 3 ఇయర్స్లో స్కూల్స్ మీద ఫోకస్, సంక్షేమాలు, హాస్పిటల్స్, ఇవన్నీ డెవలప్మెంటే కదా. 3 రాజధానులు చెప్పి సమయాన్ని వృధా చేశారంటారా? ఏం లేదు, కరెక్టే, కరెక్ట్ డిసిషనే. 3 రాజధానులు ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ వైజాగ్ ఉంది మనకి, వైజాగ్ కోస్టల్ ఏరియా, అన్నిటికీ మనకి సదుపాయంగా ఉంటుంది, ఆల్రెడీ డెవలప్ సిటీ కాబట్టి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సో వైజాగ్ బెటర్. కర్నూలు అంటారా జుడిషియల్గా, ఆల్రెడీ లాస్ట్ టైం మనకి ఉమ్మడి ఉన్నప్పుడు కర్నూలు కూడా రాజధానినే, కర్నూలు పెద్ద సిటీనే.
ఇక్కడ రాయలసీమ వాళ్ళకి బెటర్ ఉంటుంది. రాజులు మళ్ళీ మాట మార్చారు కదా, ఒక రాజధాని అని చెప్పేసి మళ్ళీ మాట్లాడారు కదా కొంతమంది మంత్రులు, అది ఏమైనా ఐడియా మార్చారు? ఎందుకంటే ఇప్పుడు రాయలసీమ వాళ్ళకి మన విజయవాడ ఇట్లా అన్నీ చూసుకుంటే వైజాగ్ చాలా దూరం అవుతుంది. మూడు రాజధానులు పెట్టడం వల్ల మనకి ఏమవుతుంది అంటే డివైడ్ అండ్ రూల్ అన్నట్టు డెవలప్మెంట్ కూడా అన్ని విధాలుగా ఉంటుంది అనమాట, మూడు ప్రాంతాలకి సమానంగా ఉంటుంది. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది కదా, అది ప్రతిపక్షాలు చేసాయని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. లాస్ట్ టైం ఎలక్షన్ కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా ముందు ఎలక్షన్ ముందు ఒక డ్రామా అనుకోవచ్చా? డ్రామా ఎట్లా అనుకుంటా, ఇప్పుడు నేను నీకు రాయితీ వేస్తా అది డ్రామా అవుతుందా? ఎవడో అన్ఎక్స్పెక్టెడ్ ఆక్తాయిలు ఇసిరింటారు, అది తగిలింది. తెలిసి తెలిసి ఎవడన్నా కంటి దగ్గర రాయి వేయించుకుంటాడా? నువ్వు సస్తావని కత్తితో పడిపించుకుంటావా? అది ఎట్లా డ్రామా అని చెప్తారు? ఎన్ని సీట్స్ రావచ్చు సార్ వైసీపీకి? రావచ్చు 175, 170 రాకపోయినా మా మెజారిటీ బాగానే ఉంటుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈసారి విజయం సాధిస్తారంటారు? నాకు తెలిసి డిపాజిట్లు కూడా రావు అనికైనా. పవన్ కళ్యాణ్ అలాగే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్స్ రావచ్చు? ఎన్డీఏ కూటమికి రావచ్చు, వాళ్ళు చెప్పలేము ఏడా ఎట్టుందో. అది వాళ్ళు ఎన్డీఏ అని వాళ్ళ బలంగా ఉండే సీట్ల దగ్గర వాళ్ళు వీక్ పర్సన్ని నిలబెట్టుకున్నారు, వాళ్ళ చేతిలో వాళ్ళే చడుపుకుంటున్నారు కాబట్టి వాళ్ళ సీట్లన్నీ పోయే అవకాశం ఉంది. మంగళగిరి నుంచి లోకేష్ గారు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారంటారు ఈసారి? కొట్టచ్చు చెప్పలేము, ఆడ లాస్ట్ టైం ఓడిపోయినాడు కదా, ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి. హిందీపురం నుంచి బాలకృష్ణ గారు ఓడిపోతాడు పక్కా ఓడిపోతాడు. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ ఏపీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు మీరు? జగనే వస్తాడు, జగనే రావాలని కూడా కోరుకుంటాము.